నాలుగు మాటలు నా అన్నదమ్ములకు నా అక్కచెల్లెళ్ళకు చెప్పిపోతున్నా. ఈ రోజు ఇద్దరు అభ్యర్థులు, ఒకరు జెడ్పీటీసీ ఒకరు ఎంపీటీసీగా నా పక్కన నా తమ్ముళ్ళు నిలబడి వీళ్ళ గురించి నేను ఒక మాట చెప్తున్నా. ఒకటే మాట మీకు అడుగుతున్నా. ధర్మరాజు రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎలక్షన్ లో 3 నెలల నుంచి 3 పూటలు అన్నం పెట్టే కదరా మీ అందరికి. అన్నను ఓడ కొడుతుంది, అన్నం ఓడ కొడితే ఏ ముఖం పెట్టుకుని వస్తాడు రా, మళ్ళా ఊరికి రమ్మంటారు మీరు? ఏం తప్పు చేసిండే? ఎంతో మంది టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా తిన్నారు ఆ ఇంట్లో, తిని అన్నను ఓడ కొడుతుంది అందరు కలిసి. ఈ రోజు ఇంతమంది వేసిండ్రు ఓటు కాదని కాదు, దీంట్లో ఎంతో మంది ప్రతి ఊర్లో దొంగలు ఉన్నారు, అమాయకులు ఉన్నారు. అమాయకులని దౌర్జన్యంగా గులాబీ కండువాలు వేస్తారు, డబ్బులు ఇస్తారు వాళ్ళకు. 1,000 రూపాయలు ఎంత సరిపోతారా? 5 ఏళ్ళు సరిపోతాయిరా? 1,000 రూపాయలు మీకు 5 ఏళ్ళు 1,000 రూపాయలలో మీరు బతుకుతారా? మళ్ళా మన కష్టం మనమే పడాలి, మన కూలి మనమే పోవాలి. అదే రేవంత్ అన్న ఉంటే ఒక్కరోజన్న మీకు దౌర్జన్యంగా మాట్లాడిండా? ఒక్కరోజన్న మీ నుంచి 1% అడిగిండా కోడంగల్ల? ఒక్కరోజన్న మన పైసల మీద ఆశపడిండా? ఇదే వాళ్ళ పేర్లు నేను ఎత్తాను కానీ ఎన్ని దారుణాలు చేసిండ్రా మీరే జ్ఞాపకం చేసుకోండి. వెనకటికి ముందటికి ఇప్పటికి కూడా ఎన్ని దారుణాలు వాళ్ళ లెక్కకు ఒక పేపర్ మీద రాసిస్తారా? అది నిజమో అబద్దమో మీకు తెలుసు, మీ మనసు తెలుసు. ఈ ఇద్దరు అభ్యర్థులను మీరు గెలిపిస్తే మీ కష్టాలకు సుఖాలకు నేను తోడ్పడతాను. ఈ రోజు ఈ ఇద్దరు అభ్యర్థులను గెలిపిస్తే రేవంత్ అన్నను గెలిపించినట్టు వాపస్ మన అన్నను మనం ఉప్పుగారం తిన్నాము. అన్నం ధర్మరాజులాగా కన్న తండ్రిలాగా 6 నెలల నుంచి అన్నం పెట్టిండు తన ఇంట్లో, 6 నెలల నుంచి అన్నం పెట్టిండు. నాస్టా నుంచి సురు చేసి రాత్రి డిన్నర్ వరకు అన్నం పెట్టిన అన్న ఈ రోజు మనకు లేని బాధ అన్న కండల్లో, నా కండల్లో, ప్రతి ఒక్క బిడ్డ కండల్లో కనిపిస్తుంది. ఈ రోజు అన్న లేడిడా? ఎందుకు లేడు? ఈ రోజు ఆయన మనసు కొట్టుకున్నాడు. దయచేసి మళ్ళా అన్నను పిలిపించుకుందాము, మన ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోండి. నా మొహం చూసి, అన్న మొహం చూసి, దయచేసి నీ అక్కను, నీ ఇంటి ఆడబిడ్డను, నీ తల్లి లాంటి దాన్ని దయచేసి ఇద్దరు ఈ ఇద్దరు అన్నదమ్ములను గెలిపించుకోండి. ఇదే నా ఒక మనవి. వస్తాను మళ్ళా మళ్ళీ ఒకసారి మీ అందరికి ప్రత్యేకంగా వచ్చి కలుస్తాం. ఓకేనా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.